గెలుస్తామని పోటికి దిగారు 70 స్థానాలకు పైగా గెలిచారు ప్రధాన ప్రతిపక్షం అంటే బలోపేతమైనట్ట ఫెయిల్యూర్ అయినట్ట ఫెయిల్యూర్ అని ప్రచారం చేశాం మనం ఇక్కడ అదే సందర్భంలో ఇక్కడ ఉంది ఇంతకు ముందు సర్పంచులు ఉన్నారు బీజేపీకి లేరు మొన్న వచ్చారా అలాగే కార్పొరేటర్లు కౌన్సిలర్లు కాకినాడలో తెలుగుదేశంతో పొత్తు వల్ల ఒక మూడు అంతే కదా ఇదివరకు బెదవాడలో ఒకే ఒక కార్పొరేటర్ గెలిచేది రోగిపర్తి జాన్సీ అని 8వ డివిజన్ అనుకుంటా వన్ టౌన్లో ఎప్పుడూ గెలిపలేదు సరే ఇప్పుడు బెదవాడ కాలేదు బట్ కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో అయితే గెలిచారు కదా కొంతమంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులో 23వ 28వ గెలిచారు కదా ఇక్కడ తెలుగుదేశంతో అటు పక్కన జనసేన పొత్తు పెట్టుకున్న సందర్భం వీళ్ళు కడప జిల్లాలో కూడా గెలిచారు కదా వీళ్ళకు ఉన్నటువంటి చోట్ల వీళ్ళకి అయ్యి ఉనికి స్టార్ట్ ఉనికి చాటుకున్నట్ట లేనట్ట రెండవది బలం పాయింట్ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఆయన టైంలోనే 2019 ఎలక్షన్ అంతకుముందు ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతో కలిపి ఉన్నప్పుడు 8వ 9వ వచ్చినట్టుంది అంతకుముందు వచ్చేటప్పటికి 3% మినిమం ఉండేది అప్పుడు 2019లో ఎంత వచ్చింది 0.09 అంటే 1%కి 0.1% తగ్గింది అది 2019 ఇప్పుడు మొన్న తిరుపతిలో 3% ఎంత వచ్చింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి 2.8% దాకా వచ్చింది మండల పరిషత్తులో 1.4% దాకా వచ్చింది అంటే పెరిగినట్ట తగ్గినట్ట సోమ్యరాజు వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ప్లస్ ఉనికి అయితే చాటుకున్నారు కదా వివిధ చోట్ల కొన్ని చోట్ల గెలిచారు కదా భారతీయ జనతా పార్టీ ఏది ఇక్కడ తెలుగుదేశంతో జనసేన సైలెంట్కి వెళ్ళిపోయిన చోట మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల్లో చాలా చోట్ల కలిసి వెళ్ళిపోయారు బీజేపీతో పేరుకి ఇద్దరు పొత్తు అని చెప్పేసి అన్నా కూడా ఎక్కడ సహకరించింది లేదు అక్కడ దెబ్బతిన్నట్టే కదా మరి అలక్కనైతే కనుక అంటే నిలబడ్డట్టే కదా జనసేన కూడా లాభపడేది తెలుగుదేశంతో పొత్తు వల్ల బీజేపీతో పొత్తు వల్ల కాదు అక్కడ లాభపడింది తెలుగుదేశంతో పొత్తు వల్ల తూర్పు పశ్చిమ గోదావరి కానీ లేకపోతే గుంటూరు జిల్లాలో కానీ మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి కాడి వదిలేసుకుని పారిపోవాలా అంతకుముందు జనసేన లేదా పార్టీ పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నారా నో డౌట్ అందులో ఇంకోటి ఏంటంటే ఒక జాతీయ పార్టీ ఇక ఇంకెవడూ లేకపోతే బతకలేరనే స్టేజ్లోకి ఉంటే అంతకంటే దిగజారుడుతనం ఉండదు అలా చెయ్యకపోతే ఆత్మాభిమానం చంపుకున్నట్టు అవును ఇక్కడ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి కాపాడుతున్నారు అంతే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వదిలేసిందని బీజేపీ పోటీ అని మానేసిందా 2019లో అప్పుడు జనసేన లేదుగా తోడు అవును పోటీ అన్ని చోట్ల చేసిందిగా రానియండి 0.9 రాని పోటీ అయితే కనీసం 50 చోట్ల చేసింది 60 చోట్ల చేసిందా పోటీ దిగింది కదా కమ్యూనిస్టుల లెక్కనైతే ఒకసారి కూడా గెలవట్లేదు కానీ మొన్నటిసారి వాళ్ళు కూడా సంపాదించారు 15 సీట్లేమో అంటే వాళ్ళు ఆత్మాభిమానం కాపాడుకోవడమే కదా సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి.